ఏ గోసయ్య గారి యొక్క సందేశం కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. వారు మాట్లాడితే వైదిక ధర్మం మాట్లాడినట్టే ఉంటుంది. ఈనాడు సభనలంకరించడమే కాకుండా వారిని చూస్తుంటే దైవ స్వరూపులందరూ కూడా ఒకచోటే చేరారా అనే భావన కలుగుతూ ఉంది. ముందు చౌదరి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా, ఆయన కృషిని అభినందిస్తూ ఉన్నా, ఆయనకు తోడుగా పనిచేసినటువంటి వారిని అందరినీ కూడా మనఃపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. కానీ ప్రధానంగా ఒక మానవుడిగా నాకున్నటువంటి విశ్వాసం నాకుంది, నేను దైవాన్ని పరిపూర్ణంగా నమ్మేటువంటి వాడిని. ఆ దైవం ఏ పేరుతో పిలవాలి అనే విషయం వారి వారి ఇచ్చ కుదిలిపెట్టేసేస్తాం. ఏ రూపంలో ఉన్నా, ఏ నామధేయంతో పిలిచినా, మానవాతీతమైనటువంటి ఒక మహత్తర శక్తి పైనుండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారు. సృష్టికారకుడు మనందరికీ కూడా ఒక పెద్ద దిక్కు అని ప్రగాఢంగా నమ్మేవారిలో నేను కూడా ఒకణ్ణి. దీనికి వాద ప్రతివాదాలు కానీ కాదనే వారితో విభేదించి తగాద పెట్టుకోవడం కానీ రెండూ కాదు. నాకు నా విశ్వాసం నాకుంది, అది వ్యక్తిగతమైంది. అయితే బాధ్యతల నిర్వహణలో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు అట్టే తా ఉండదు, ఆ బాధ్యతలు నిర్వహించడం వేరు. భక్తి కార్యక్రమాలకు ఈ ఛానల్ రావటం మంచిది. వారికి మరొకసారి స్వాగతం చెబుతూ మీ తరఫున నా తరఫున కూడా ఈ ఛానల్ నడిపించే ప్రయత్నంలో చౌదరి గారు మిగిలిన వారి బృందం విజయాన్ని సాధించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.